మెయిన్ పాయింట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ ఏమన్నాడంటే 151 దాటుతాయి ఎంపీలు, 22 దాటుతాయని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. సో దాంతో కొంతమంది పాపం వైసీపీ వాళ్ళు మరింత ధనం కోల్పోవటానికి మరి అతను బాటలు వేశాడు. ఇందుకు తన వాళ్ళు సర్వనాశనం అవటానికి మరి అతను అలా చేసుంటాడు అనేది ఆలోచిస్తే ఇతనికి జరిగే మేలు ఏంటి అన్నది నాకు అర్థమైంది. అది మెయిన్ సబ్జెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లో చెప్తా. ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, గతంలో నేను చెప్పా 125 మినిమము, 150 వచ్చిన ఆశ్చర్యం లేదు అని. ఎస్, దానికి తిరుగులేదు. కానీ లాజిక్ ఏమిటి, లాజిక్ ఏమిటి అన్నదాని మీద ఒక ప్రభుత్వ అధికారి, అధికారి పేరు చెప్పం, సరే చెప్పిన వెళ్ళి పిక్కునేది ఏమీ లేదు ఈ 10 రోజుల్లో, కానీ అధికారి పేరు నేను చెప్పను, వచ్చిన ఇన్ఫర్మేషను చెప్తా, ఒప్పుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. మొత్తం పోలైన ఓట్లు 3,33,45,000 చిల్లర, 3,33,45,000. పురుషులు 1,64,00,000 చేంజ్, స్త్రీలు 1,69,00,000 చేంజ్ పోలే నోట్లు. ఇందులో రియలిస్టిక్గా ఒక క్యాల్కులేషన్ అర్థం. ఇప్పుడు మహిళల ఓట్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అన్ని పథకాలు కలిపి 60,00,000 మంది ఉన్నారు. ఎంతమంది? 60,00,000 మంది ప్యూర్ మహిళలు. ప్యూర్ మహిళల సంక్షేమంలో వచ్చిన వాళ్ళు 60,00,000 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నా సంక్షేమం తీసుకున్న వాళ్ళందరూ నాకే వేస్తారు, నాకే వేస్తారు, నాకే వేస్తారు అని అంటున్నాడు. ఎయిరు కానీ అది నిజమని అనుకుందాం. సపోజ్, ఫర్ సపోజ్ ఎంత, 50,00,000 మంది, ఏది 60లో 50,00,000 మంది వైసీపీకి ఓటేస్తారని లెక్కెడదాం. మా కూటమికి 10,00,000 మందే వేశారు అని అనుకుందాం. అంటే 60,00,000 మందికి పథకాలు అందిస్తే మహిళల్లో ఎక్స్క్లూజివ్గా 50,00,000 మోసగాడికి, మంచివాడికి 10,00,000 మందే వేశారు అని అనుకుందాం. అక్కడ ఏ లబ్ధి పొందిన మహిళలు 1,09,00,000 ఉన్నారు. అంటే 1,69,00,000 మనం 60,00,000 తీసేస్తే 1,09,00,000. ఈ 1,09,00,000 మరి ఏ లబ్ధి, లబ్ధి వచ్చిన వాడు నాకే వేస్తాడు అన్నాడు, లబ్ధి రానప్పుడు ఎయిరని ఇంగిత జ్ఞానమే కదా. అందుకని ఇక్కడ వైసీపీకి 30,00,000, ఎన్డీఏకి అంటే మాకు 79,00,000 వేయటం జరిగింది. మొత్తంగా మహిళా ఓట్లు వైసీపీకి 80,00,000, కూటమికి 89,00,000, సో కలిపితే పోలైన 1,69,00,000 అయిపోయింది. ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్. అలాగే పురుషులు తీసుకుందాం. పురుషుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, బీసీలు చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, ఏదైనా డైరెక్ట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు 50,00,000 మంది. ఇందులో నేను 50-50 వేస్తున్నా. వైసీపీకి 25,00,000, ఎన్డీఏకి 25,00,000. ఎందుకు వేస్తున్నానో చెప్తా. ఏ పథకాలకి లబ్ధిదారులు కాని పురుష ఓటర్లు 1,14,00,000. ఇందులో వైసీపీకి 44, కూటమికి 70,00,000, ఎక్కువ ఉంటుంది, అన్నీ తగ్గించేస్తున్నా. సో మొత్తం పురుష ఓటర్లు వైసీపీకి 69,00,000,
కూటమికి 95 లక్షలు, వెరసి వైసీపీకి 1 కోటి, మొత్తం పురుషులు స్త్రీలు కలిపి 1,49,00,000 వైసీపీకి, 1,84,00,000 కూటమికి. ఇది తక్కువలో తక్కువ వేసుకుంటే, అంటే మా కూటమిని మేము తగ్గించుకుని తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అని చెప్పి బైబిల్లో చెప్పినట్టు మమ్మల్ని మేము మాకు పడిన ఓట్లు తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు కాస్త పెంచితే ఇది 1,49,00,000 పేదవాడికి, ఇమానోలో ఫారెన్ వెళ్ళిన పేదవాడికి, అలాగే ఎన్డీఏకి 1,84,00,000. డిఫరెన్స్ ఎంత? ఇదొక 35 లక్షల ఓట్లు డిఫరెన్స్. గతంలో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినప్పుడు పడిన ఓట్ల డిఫరెన్సు 31, ఇది 34 లీస్ట్గా మనం వేసుకుందాం. అంటే 31 లక్షల ఓటు డిఫరెన్స్ వస్తేనే మరి అతనికి 151 సీట్లు వస్తే, అదే ప్రాతిపదికన తీసుకుంటే ఆ 151 అయితే ఇంకా 4 లక్షలు ఎక్కువ ఉన్నా కూడా ఆ 151 అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇది ఒక పెసిమిస్టిక్ క్యాల్కులేషన్.